వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బిందు బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో నేను నాన్ వెజ్ చేయబోతున్నానండి. ఏ రెసిపీ చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఏం లేదండి, ఫిష్ పులుసు, స్విట్ చేప ఫ్రై అన్నమాట. దీనికోసం నేను అన్నీ కట్ చేసి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిపోయింది, కొద్దిగా ఆవాలు లైట్గా మెంతులు వేసుకున్నాం కొద్దిగా, ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసామంటే షేర్ వచ్చేస్తుంది. కొద్దిగా జీలకర్ర, ఇది వడివం ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేస్తున్నా. వడివం అదే, ఇది వచ్చి వడివం అంటే ఎర్రగడ్డలు దీంట్లో అన్నీ కలిపి ఎండబెడతారండి. అది మనం యాడ్ చేసామంటే కార పులుసు అలాంటప్పుడు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది కొద్దిగా బ్లాక్ అయ్యాక మన ఆనియన్స్ వేసుకొని తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం పులుసు కోసం వచ్చేసి చేపల పులుసు కోసము ఇన్ని కొంచెం ఒక ఆనియన్ ఉంటుంది, ఇది ఒక ఆనియన్, ఒక అల్లం, కొద్దిగా అల్లం అన్నమాట, అల్లం, తెల్లగడ్డలు కొన్ని, ఇవన్నీ మిక్సీ పట్టేస్తానండి. ఇదిగోండి మిక్సీ పట్టేసాను. ఆనియన్, జింజర్ జింజర్ వెల్లుల్లి ఈ మూడు కలిపి నేను పేస్ట్ చేసుకున్నా. ఆనియన్స్ కొద్దిగా బాగా ఫ్రై చేసుకుంటామండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ఇక నానబెట్టుకున్నాం కదా చింతపండుని, అందులో కల్లుప్పు అనేది యాడ్ చేసుకొని పులుసు బాగా తీసేసుకుందాము. అందులో పది ఫ్రై అవుతూ ఉంటుంది, మనం పులుసు కూడా తీసుకోవచ్చు ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టమాటాస్ కూడా నేను యాడ్ చేస్తున్నా. నేను ఒక టమాటో తీసుకున్నానండి, ఎక్కువ పుల్లగా ఉంటే, ఎందుకంటే మామిడికాయలు వేస్తున్నా చింతపండు అది ఎక్కువ పులిపాయ పోతుంది కదా, అందుకనేసి నేను ఒక ఆనియన్ ఒక టమాటో వేసాను. మీరు ఎక్కువ పులుపుగా తినాలి అనుకుంటే రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు, నేను ఒకటే వేసాను. ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ బాగా ఫ్రై అయింది కదా అండి, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అల్లం తెల్లగడ్డ అవన్నీ కూడా నేను వేసేస్తున్నా. ఇవన్నీ వేసేసి కొద్దిగా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వాడ్చుకోవాలి. నార్మల్గా కొంతమంది ఇలా చేయరు, వేరేలా చేస్తారు, కానీ నా స్టైల్లో వచ్చేసి ఇలా చేస్తానండి. కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ ఈ పేస్ట్ చేసే వల్ల కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది. ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలి. ఒకటి ఆడేసినా సార్, కానీ ఇప్పుడు కారం మనకి ఎంత కావాలో అంత కారం అనేది యాడ్ చేసుకోండి చాలు.
నేను ఒక 2½ స్పూన్ వేసాను కారం. ఇప్పుడు ఈ పులుసు కూడా అందులో మనం పోసేస్తున్నాము. పులుసు బాగా తెల్లిపోయిందండి, నేను ఫిష్ అనేసి అందులో వేసేసాను. మనము ఫిష్ వేసాక వచ్చేసి బాగా కలుపుకోకూడదు, అసలు లైట్గా అలాగ తిప్పుకోవాలంతే కానీ ఎక్కువ కలిపెట్టామంటే ఫిష్ అనేది తునిగిపోతుంది. అది అందువల్ల ఇప్పుడు నేను మామిడికాయ కూడా వేసేస్తున్నా. అది ఫిష్ వేసాక ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, బాగా తెల్లిపోతుంది. ఇంకా మామిడికాయలు వేసాక మనం స్క్విడ్ ఫిష్ అనేది నేను రెడీ చేయబోతున్నాను. ఇది ఎలా చేయాలో అండి, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా 1 స్పూన్ ఆవాలు వేసాను. ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి, కలుపుకేస్తున్నా రాక్ సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేస్తాను. వేసామంటే కొంచెం తొందరగా ఆనియన్స్ అనేది మగ్గిపోతుంది, అందువల్ల ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు. అది ఫ్రై బాగా అయ్యేసరికి, ఇది స్క్విడ్ చేప అంటే ఇక్కడ చెన్నైలో వచ్చేసి దాన్ని కడంబ అంటారండి, అది ఇక్కడ చెన్నైలో బాగా ఫేమస్, బాగా చేస్తారు. అది వచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అలా మూత పెట్టేసి మగ్గనిచ్చామంటే అందులో వాటర్ అనేది బయట వస్తుందండి. అది కొంచెం అలా ఫ్రై చేసుకున్నామంటే ఆ వాటర్ అంతా బయట వస్తుంది. మనము లైట్గా వాటర్ వేస్తే చాలు. ఇప్పుడు నేను వాటర్ అయితే ఏం వేయలేదు, అందులో ఉన్న వాటరే బయట వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చి 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. మా తర్వాత కారం యాడ్ చేసుకునేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అలా మిక్స్ చేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గని చేయాలండి. అంతే అండి, 10 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇప్పుడు చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది. రొయ్యలు ఎలా ఉంటుందో సేమ్ అలానే అండి ఇది రెడీ అయిపోయింది. పక్కనే చూడండి మన ఫిష్ పులుసు కూడా రెడీ అయిపోయింది, చాలా సూపర్గా ఉందండి. మామిడికాయ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంది కూడా. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. పక్కనే స్క్విడ్ చేప కూడా అది రెడీ అయిపోయింది, ఫైనల్గా ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.